ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఆ రెండు అంత ఖర్చు ప్రయాసతో కూడుకున్నవి కాబట్టి. అయితే ప్రస్తుతం ఇల్లు కట్టకుండానే కట్టిన ఇల్లే మన మధ్యకు వచ్చేస్తోంది. వీటిని రెడీమేడ్ ఇళ్ళు అంటారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తోంది. మనకు తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని 6 విభిన్న మోడల్స్ లో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఎందుకు ఇది ఎలా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, ఇంతవరకు మన దేశంలో రెడీమేడ్ ఇళ్లు నిర్మించారా, వీటిలో ఎన్ని రకాలున్నాయి తెలుసుకుందాం పదండి. పట్టణ గృహ నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీతో పుట్టుకొచ్చిన ఈ రెడీమేడ్ ఇళ్లతో ఇటుక సిమెంట్లతో నెలల తరబడి ఇళ్ల నిర్మాణం చేయకుండా ఫ్యాక్టరీలోనే మనం చూపించిన మోడల్లో దాదాపు 90% ఇంటి పనులు పూర్తయిపోతాయి. విడిభాగాలను సైట్కు తరలించి బిగిస్తే బహుళ అంతస్తుల భవనం సిద్ధమైపోతుంది. తక్కువ ఖర్చుతో వేగంగా బహుళ అంతస్తుల భవనం సిద్ధం కావటం ఇందులో ప్రత్యేకత. వీటిలో ఇప్పటి వరకు 6 రకాల మోడల్స్ ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం, ప్రీకాస్ట్ కాంక్రీట్ విధానంలో భవనం గోడలు, స్లాబ్, మెట్లు, బీమ్ మొదలైన అన్ని భాగాలు ప్లాంట్ లేదా కాస్టింగ్ యార్డ్లో తయారు చేసి సైట్లో ఒకదానికొకటి బిగిస్తారు. మోనోలిథిక్ టనెల్ కాంక్రీట్తో టనెల్ ఫామ్గా పిలిచే అచ్చుల్లో స్లాబ్లు, గోడలు, గదులను ఒకేసారి వేస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. ఒక్కరోజులో సెంట్రింగ్ సపోర్ట్ను తొలగించవచ్చు. గోడలకు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. పీవీసీ పాలిమర్ కాంక్రీట్ టెక్నాలజీలో ఇంటి ప్లాన్ ప్రకారం పాలీవీనైల్ క్లోరైడ్ వాల్ ప్యానెల్స్ ఫ్యాక్టరీలో తయారు చేసి సైట్లో బిగిస్తారు. స్ట్రక్చరల్ ఫ్రేమ్స్ బిగించిన తరువాత గోడ ప్యానెల్స్ను డెకింగ్ ఫ్లోర్తో అనుసంధానం చేస్తారు. గోడ ప్యానెళ్ల మధ్య ఉన్న ఖాళీల్లో కాంక్రీట్ నింపుతారు. 3D వాల్యూమెట్రిక్ కాంక్రీట్ నిర్మాణంలో గదులు, టాయిలెట్, కిచెన్, బాత్రూమ్, మెట్లు ఇలా వేటికవే మాడ్యూల్స్గా యాడ్లో నిర్మించి సైట్లో బిగిస్తారు. ఇలా ఒక్కదానిపై మరొకటి ఎన్ని అంతస్తులైనా బిగించవచ్చు. శాండ్విచ్ ప్యానెల్ టెక్నాలజీతో ఎక్కువ అంతస్తుల భవనాలు నిర్మించేటప్పుడు సంప్రదాయ ఇటుక గోడలకు బదులుగా ఫ్యాక్టరీలో తయారైన సిమెంట్ లేదా కాల్షియం సిలికేట్ బోర్డులను వాడతారు. స్టీల్ ఫ్రేమ్ స్ట్రక్చర్కు గోడలుగా ఈ బోర్డులను బిగిస్తారు. ఇవి తక్కువ బరువుతో పాటు మెరుగైన థర్మల్ ఇన్సులేషన్గాను పనిచేస్తాయి. బలమైన పునాది కూడా అవసరం లేదు. లైట్ గేజ్ స్టీల్ స్ట్రక్చరల్, ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చరల్లో పునాది అవసరం లేదు. ఈ టెక్నాలజీలో గాల్వనైజ్డ్ లైట్ గేజ్ స్టీల్ భాగాలతో ఇంటి భాగాలను బిగిస్తారు. ఈ విధానంలో 4 అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లోనే నిర్మించవచ్చు. భవనాన్ని విడదీసి మరో చోటుకు తరలించవచ్చు. స్టీల్ ఫ్రేమ్ బీమ్లు తేలిగ్గా ఉండడంతో భూకంపాలను తట్టుకుంటాయి. ఇప్పటి వరకు వేరువేరు వాతావరణ పరిస్థితులున్న 6 రాష్ట్రాల్లో వివిధ టెక్నాలజీస్ను ఉపయోగించి దాదాపు 6,000 రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాలను విజయవంతంగా చేపట్టారు. ఇవి ఐఐటి, ఎన్ఐటి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కాలేజీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలకు లైవ్ లాబొరేటరీలుగా ఉపయోగపడనున్నాయి.